ఎస్ఎస్ న్యూస్ లోకల్ టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతుంది నరేంద్ర. ముందుగా ముఖ్యాంశాలు. ఉక్కు కర్మాగారం కోసం సీఎం రమేష్ చేపట్టిన అవమాన నిరాహార దీక్షను విరమింపజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 నెలల్లో పరిశ్రమ ఏర్పాటు చేయకపోతే తామే ఏర్పాటు చేస్తామని వెళ్ళాడు. దీక్షలపై విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్యేలు, దీక్షల సందర్భంగా ముఖ్యమంత్రి జిల్లాకు నిధులు కేటాయిస్తాడనుకుంటే నీళ్లు జల్లిపోయాడని ఎద్దేవా. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అలుపెరగకుండా 11 రోజుల పాటు దీక్ష చేసిన ఎంపీ సీఎం రమేష్ నాయుడు దీక్షను నేడు విరమించారు. సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా జిల్లాకు వచ్చి ఆయన చేతుల మీదుగా నిమ్మరసాయాన్ని తాగించి దీక్షను విరమింపజేశారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం 4 సంవత్సరాల పాటు తమను, రాష్ట్ర ప్రజలను వంచుతోందంటూ ఎంపీ సీఎం రమేష్ నాయుడు ఎమ్మెల్సీ బీటెక్ రవిలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. దీక్ష చేపట్టిన 7 రోజులకు బీటెక్ రవి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పోలీసులు ఆయన చేస్తున్న దీక్షను భగ్నం చేసి చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. అయితే తన ప్రాణాలైనా అర్పించి ఉక్కు కర్మాగారాన్ని సాధించుకుంటానని ఉక్కు సంకల్పంతో కూర్చున్న సీఎం రమేష్ మాత్రం దీక్ష విరమించలేదు. దీక్ష చేపట్టి 11 రోజులు అయిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఈ నేపథ్యంలో విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలియడంతో వెంటనే ఆయన కడపకు చేరుకున్నారు. దీక్షా శిబిరానికి చేరుకున్న ఆయన ముందుగా ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పరిస్థితి పూర్తిగా ఆందోళనకరంగా ఉందని తెలుసుకున్న ఆయన దీక్ష విరమించాలని సూచించారు. అయితే జిల్లాకు మేలు జరిగే ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసే వరకు తాను దీక్ష విరమించనని చెప్పడంతో ముఖ్యమంత్రి ఆయనకు నచ్చజెప్పి కేంద్రంతో పోరాడైన ఉక్కు పరిశ్రమ సాధించి తీరుతామని హామీ ఇవ్వడంతో ఆయన ఒప్పుకున్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా నిమ్మరసం అందజేసి దీక్షను విరమింపజేశారు. సీఎం రమేష్ నాయుడుతో పాటు బీటెక్ రవి కూడా నిమ్మరసాన్ని అందించి దీక్షను విరమింపజేశారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం రమేష్ నాయుడు అనేక మార్లు పార్లమెంటులో పోరాటాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రం విడిపోయే సమయంలో కూడా పార్లమెంటులో పెద్ద ఎత్తున తన వాణిని కూడా వినిపించడం జరిగిందని, అయితే రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు అనేక హామీలు ఇవ్వడం జరిగిందన్నారు. అందులో ప్రధానంగా కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి 4 సంవత్సరాల పాటు కాలయాపన చేశారని ఆరోపించారు. అందుకోసమే సీఎం రమేష్ నాయుడు ఉక్కు దీక్ష చేపట్టారని మొండి కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. కేంద్రానికి దమ్ముంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున 50% నిధులు పెడతామని, మిగతా 50% కేంద్రం భరిస్తుందా అని సవాల్ విసిరారు. తమ ఉద్యమం ఇంతటితో ఆగదని, ఇక మీదట కూడా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం రమేష్ గారు నిరవధిక నిరాహార దీక్ష విరమించాలనా లేదా ఇది అందరి అభిష్టమునా కాదా? కాబట్టి నేను ఆయన రిక్వెస్ట్ చేస్తున్నా, మీ అందరి తరఫున ఇది మనందరి సమస్య. ఈ దీక్ష కొనసాగుతుంది, మనసులో పెట్టుకొని కొనసాగిస్తాం. నమ్మక ద్రోహానికి తోడ్పడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మిగిలిన వాళ్ళు కానీ చిత్తుగా ఓడించి ఉక్కు సంకల్పమైన కడప జిల్లా వాసులు ఉక్కు ఫ్యాక్టరీ సాధిస్తామని గట్టిగా మీరందరూ ముందుకు పోవాలి. అందుకనే ప్రత్యేకంగా వచ్చా. ఓసారి మనుషులకు చాలా శక్తులుంటాయి. ఈరోజు అలాంటి శక్తులుంటే ఏదైనా సాధించగలుగుతాం. ఎందుకంటే మన హక్కు కింద అడిగాను. ఈరోజు మీరు చూసినప్పుడు కేంద్రం సహకరించలేదు. 4 ఏళ్ళు
అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ అభివృద్ధి మనమే చేశాం. 10.6% అభివృద్ధి సాధించాం. భవిష్యత్తులో కూడా కేంద్రం సహకరించినా సహకరించకపోయినా అభివృద్ధి సాధిస్తాం. అదే సమయంలో సహకరించకపోతే పోరాటాన్ని ఆపే పరిస్థితి లేదు. మీ వల్ల ఆయన పనిచేయండి. అవినీతి పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంకన పెట్టుకొని తిరగండి. నాకు అబ్జెక్షన్ లేదు. మాకు అన్యాయం చేస్తే మాత్రం కబద్దారు వదిలిపెట్టమని మరొక్కసారి హెచ్చరిస్తూ, మీ అందరి ఇంకొక పక్కన ఆర్సీపీఐ ఉంది, వాళ్ళు కూడా 360 రోజులు రిలే డిస్ట్రిక్ట్ చేశారు. వారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు ఆ టెంట్ కూడా వాళ్ళు విరమించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ తరపున కూడా హామీ ఇచ్చాను, ఈ ఫ్యాక్టరీ ఇక్కడ నెలకొల్పుతాం, జరుగుతుంది, పని ప్రారంభమవుతుంది. మీరు అధైర్యపడవలసిన అవసరం లేదని గట్టిగా చప్పట్లు కొట్టి వారిని కూడా అభినందించండి. వీళ్ళందరూ కూడా మన కోసం పోరాడేవాళ్ళు. అదే మరిగా ఈరోజు బీటెక్ రవి కూడా ఇప్పుడు సెలైన్ మీదనే ఉన్నాడు. ఆయన కూడా ఒకటే ఆలోచించాడు, నేను ఈ దీక్ష విరమించనని. ఆయన కూడా గట్టిగా కూర్చున్నాడు. ఆయన కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా విరమించండి. ఇది సమైక్య పోరాటం. మీ పోరాట ఫలితం ఈరోజు కడపకు ఉక్కు ఫ్యాక్టరీ వచ్చిందని మరొకసారి సగౌరవంగా అనౌన్స్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేశం మొత్తాన్ని ఆకర్షించారు. మీరు పోరాటాలు చేశారు. మీ పోరాట ఫలితమే ఈరోజు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ. ఇది చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోయే సంఘటన. ఈ సంఘటనలో మనమందరం కూడా ప్రత్యక్ష సాక్షులమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, దీంతో కడప జిల్లా దశే మారిపోతుంది. ఇంకో పక్క పక్కనే అనంతపూర్లో కియా మోటార్స్ వచ్చింది, పక్కనే కర్నూలులో బ్రహ్మాండంగా ఓర్వకల్లో విమానాశ్రయం ఇండస్ట్రీస్ వచ్చాయి, తిరుపతి చిత్తూరులో శ్రీ సిటీ మొదలుకొని అనేక ఇండస్ట్రీస్ వస్తున్నాయి. దీంతో రాయలసీమ దశ మారే పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి, ఇప్పుడు ఎవరైతే బీటెక్ రవి గాని సీఎం రమేష్ గాని ఈరోజు దీక్ష విరమించి మళ్ళా సంఘటితంగా పోరాటానికి సిద్ధమవుతున్నారు, మీ ఉక్కు సంకల్పం ఈ మీటింగ్కే పరిమితం కాకూడదు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పూర్తయ్యే వరకు ఇదే సంకల్పంతో ముందుకు పోతామని గట్టిగా హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మ. కొండను తవ్వి ఎలగను పట్టిన చందంగా సీఎం రమేష్ హైటెక్ దీక్ష సాగిందని, కోట్ల రూపాయలు ధారపోసి దీక్షను చేశారని ఏసీపీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, అంజద్ బాషాలు విమర్శించారు. ఇదే అంశంపై వారు కడప నగరంలోని ఆ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎంపీ చేస్తున్న హైటెక్ దీక్షకు చంద్రబాబు 11 రోజుల తర్వాత వచ్చి జిల్లా ప్రజలను నిరుత్సాహపరిచారని, 10,000 కోట్లు కేటాయిస్తాడేమో అని అందరూ ఆశగా ఎదురు చూస్తుంటే నీళ్లు జల్లి వెళ్లిపోయారని ఆరోపించారు. 19 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నప్పుడు ఉద్ధరించలేని వాళ్ళు 25 సీట్లు ఇస్తే స్టీల్ ప్లాంట్లు తెస్తానడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 4 ఏళ్లు కలిసి కాపురం చేసి ఇప్పుడు బీజేపీని మా పార్టీకి అండగట్టడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎంత తప్పు చేశాడో బీజేపీ కూడా అంతే తప్పు చేసిందని, తిరుపతిలో హోదా అంటూ హామీలు ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. 11 రోజుల తర్వాత కూడా సీఎం రమేష్ 5 నిమిషాలు ఎలా మాట్లాడగలిగాడో అర్థం కావడం లేదని, నిపుణులు ఆయనపై రీసెర్చ్ చేసి రహస్యం పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలను కలుపుకొని భవిష్యత్తులో పోరాటాలను నిర్వహిస్తుందని, అప్పటికి రాణిపక్షంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే 6 నెలలకు శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు. 25 సీట్లు ఇస్తే ఎలక్షన్ తర్వాత ఆయన ఫ్యాక్టరీ పెట్టే కార్యక్రమం చేస్తాడంట. ఇప్పటికే దాదాపు 16 సీట్లు ఉన్నాయి నీకు. మా వాళ్ళు కలిపి 3 కలిపితే 19 సీట్లు ఉన్నాయి నీకు. 25కు 19 సీట్లు అంటే ఇంకా బ్యాలెన్స్ ఉండేది 6 సీట్లు. 19 సీట్లకు సాధించలేనని నువ్వు
25 సీట్లకు వస్తే నువ్వేం చేస్తావు? ఈ రకంగానే నువ్వు ఎన్నికల్లో మేనిఫెస్టోలో అనేక రకాలైన వాగ్దానాలు, కొన్ని వేల హామీలు ఇచ్చి ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి, ఎందుకంటే బడ్జెట్ సహకరించలేని పరిస్థితుల్లో నీకు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ ఎక్స్పీరియన్స్లో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్ధరిస్తావు అని చెప్పేసి ప్రజలు నీ వైపు కొంత మొగ్గి చూపించడం వల్ల ముఖ్యమంత్రి కావడం జరిగింది. వాళ్ళ ఆశలను అడియాసలు చేసి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నిజంగా కూడా నిట్ట నిలువున మోసం చేసి ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయకపోగా మోసం చేసిన పరిస్థితి అంతా కూడా కనపడుతోంది. ప్రజలందరికీ కూడా తెలుసు, 4 ఏళ్ల పాటు ఎన్డీఏ ప్రభుత్వానికి, ఎన్డీఏ కమిటీకి కూడా చైర్మన్గా వ్యవహరించిన వ్యక్తి చంద్రబాబు, చైర్మన్ అతను 4 ఏళ్ళు, ఇప్పుడు కూడా చైర్మనే అనుకుంటాం, ఇంకా ఎవరిని కొత్తగా ఈయన దించింది లేదు, ఇంకో కొత్తగా ఎన్నిక చేసింది కూడా లేదు. ఎన్డీఏ కమిటీకి కేంద్ర ప్రభుత్వంలో ఈయన చైర్మన్. 4 ఏళ్లలో కేంద్ర రాష్ట్ర రెండు ప్రభుత్వాలకు సంబంధించిన వాళ్ళందరూ ఇద్దరు కూడా కలిసికట్టుగా ఉండి ఇక వీళ్ళ ఎంపీలు అక్కడ మంత్రులుగా, అక్కడ వాళ్ళ ఎమ్మెల్యేలు ఇక్కడ మంత్రులుగా ఉంటూ కొనసాగుతూ ఈరోజు ఎలక్షన్లు ముంచుకొస్తానని చెప్పేసి బీజేపీని దూరం జరిపి, అదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగడుతూ గోబెల్స్ ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నాడు తప్ప ఇంకో రకమైన కార్యక్రమమే లేదన్నమాట. ఈ మొత్తం 4 సంవత్సరాల కాలము మొత్తం డబుల్ కమిషన్లే అన్నమాట, లంచాల కోసం, కమిషన్ల కోసం కొన్ని 1,00,000 కోట్ల రూపాయలు ప్రజల డబ్బులన్నీ కూడా దోచుకున్న చంద్రబాబు. ప్రజలు గమనిస్తున్నారు తప్పకుండా, అతనికి అతని పార్టీకి బుద్ధి చెప్పే కార్యక్రమం జరుగుతుంది. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలనే విభజన చట్టంలో ఉందని, 4 ఏళ్ళు ఓపిక పట్టామని అయినా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఉక్కు దీక్ష చేస్తున్న ఎంపీ సీఎం రమేష్ను మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ఎంపీలు ఏనాడైనా ఉక్కు పరిశ్రమ కోసం పోరాడారా అని ప్రశ్నించారు. వైసీపీ ఎంపీలు సీఎంను విమర్శించడం మాని కేంద్రాన్ని ప్రశ్నించాలని మంత్రి హితవు పలికారు. వైసీపీ నేతలకు దమ్ముంటే ప్రధాని మోదీని నిలదీయాలని సవాల్ చేశారు. అమిత్ షా డైరెక్షన్లో వైసీపీ నాటకాలు చేస్తున్నారని, ఎన్నికలు రావని తెలిసే వైసీపీ ఎంపీలు పదవులకు రాజీనామాలు చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు గెలుస్తామని మంత్రి లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం ఇప్పటికైనా స్పందించి ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో అన్ని పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇటు పక్కన సీఎం రమేష్ అన్న, బీటెక్ రవి అన్న ఇంత చిత్తశుద్ధితో దీక్ష చేస్తే కేంద్రంలో ఉన్న వైకాపా ఎంపీలు ఢిల్లీతో రాజీ పడతారు, ఆంధ్ర ప్రజలకేమో నామం పెడతారు. మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మీరు 2 సార్లు 2 ఎంపీలు గెలిపించారు, ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఒక్కరైనా పోరాడారా? లేదు. పోరాడటం పోగా ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేస్తారు. ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం, ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వంది కేంద్ర ప్రభుత్వం, కానీ ఏనాడు వాళ్ళు కేంద్ర ప్రభుత్వమైన మాట్లాడే పరిస్థితి లేదు. 68 సంవత్సరాల వయసులో అహర్నిశలు మన కోసం కష్టపడే ముఖ్యమంత్రి గారి పైన ఆరోపణలు చేస్తారు. నేను ఈ సభాముఖంగా సవాల్ ఇస్తున్నా, అయా మీకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిలదీయండి తప్ప మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని కాదు. మీరు చేయాల్సిన పాదయాత్ర కవాటులు ఆంధ్ర రాష్ట్రంలో కాదు, ఢిల్లీ వీధిలో చేయండి. మనం ఎదుర్కొంటున్న సమస్యలు అక్కడ చెప్పండి. ఇంకో పక్కన చూస్తున్నాం, వైకాపా పార్టీ ఒక డ్రామా పార్టీగా మారింది. 2015లో రాజీనామా చేస్తాన్నారు, చేయలేదు. 2016లో ఎంపీలు రాజీనామా చేస్తాన్నారు, చేయలేదు. కరెక్ట్గా ఎన్నికలు రావు అని తెలిసిన తర్వాత ఇప్పుడు రాజీనామా చేసి డ్రామాలు చేస్తారు. ఆ డ్రామాకి స్క్రిప్టు, స్క్రీన్ ప్లే కేంద్రంలో ఉన్న అమిత్ షా గారు పంపిస్తే నడుస్తుంది పార్టీ.
ఎందుకు మీరు ఇంత అన్యాయం చేస్తున్నారు? సొంత కన్న జిల్లాని ఈరోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నారని సభాముఖంగా అడుగుతున్నా. అయ్యా, అన్ని విషయాలు మీరు ట్వీట్లు పెడతారు, అన్ని విషయాల గురించి మీరు మాట్లాడతారు, కానీ ఎందుకు కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఒక్క మాట మాట్లాడలేదని సభాముఖంగా నేను అడుగుతున్నా. ఏది ఏమైనా ఎన్ని కష్టాలు పడినా నేను ఈ సభాముఖంగా ఒకటే చెప్తున్నా, రాబోయే ఎన్నికల్లో 25కి 25 పార్లమెంట్ గెలిపించండి. కేంద్రంలో ప్రధానమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించబోతున్నారు. ప్రత్యేక హోదాతో పాటు 18 అంశాలు ఏదైతే మనకి హామీ ఇచ్చారో తూచా తప్పకుండా సాధించే బాధ్యత ఒక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకుంటుందని సభాముఖంగా తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జోహార్ అన్న NTR, జోహార్ అన్న NTR. ఎంపీ సీఎం రమేష్ నాయుడు చేపట్టిన దీక్షతో ఉక్కు ఉద్యమంలో కదలిక మొదలైందని, తప్పనిసరిగా ఉక్కు కర్మాగారాన్ని సాధించి తీరుతామని టీడీపీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం రమేష్ నాయుడు చేపట్టిన దీక్ష 11 రోజుల తర్వాత నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి విరమింపజేయడంతో వారిలో ఆనందోత్సాహాలు వెల్లువిరిశాయి. ముఖ్యమంత్రి వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేయడమే కాకుండా ఉక్కు ఫ్యాక్టరీపై హామీలు కురిపించడంతో కడప జిల్లా కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నిండింది. దీక్ష విరమించిన అనంతరం కడప నగరంలోని కోటిరెడ్డి సర్కిల్ వద్ద కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. బాణసంచాలు కాల్చి వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీ సీఎం రమేష్ నాయుడు చేపట్టిన ఆమరణ దీక్షతో జిల్లాలో ఉక్కు ఉద్యమంలో ఊపు వచ్చిందని తెలిపారు. సాక్షాత్ ముఖ్యమంత్రి వచ్చి కేంద్రం ఇచ్చిన హామీపై ఉద్యమిస్తామనడం తమకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను సమానంగా చూస్తున్నారని అనడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ అని తెలిపారు. రాబో రోజుల్లో ప్రత్యక్ష ఆందోళనలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఉక్కు కర్మాగారాన్ని సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కడప జిల్లాకు వచ్చి ఎవరైతే ఉక్కు దీక్ష చేస్తున్నారో గౌరవనీయులు సీఎం రమేష్ నాయుడు గారు కానీ, అలాగే బీటెక్ రవి గారు కానీ, వీళ్ళిద్దరి చేత ఉక్కు దీక్షను విరమింపజేసి ఒక 3 ప్రధాన అంశాలను లేవదీశారు. అంటే కేంద్ర ప్రభుత్వమే విభజన హామీలు ఇచ్చింది కాబట్టి వాళ్ళు నేరుగా ఉక్కు ఫ్యాక్టరీ పెడతారా లేదా అని చెప్పేసి డిమాండ్ చేశారు. రెండవది, కేంద్ర ప్రభుత్వం 50%, రాష్ట్ర ప్రభుత్వం 50%, మేము సైతం అని చెప్పేసి కూడా మేము భుజం కలిపి చేయి కలుపుతామన్నాము. దానికి ఒప్పుకోకపోతే 3 ఆప్షన్లో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టి తీరుతుందని చెప్పేసి బలమైన హామీ ఇవ్వడం జరిగింది. మా నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇస్తాడో దాన్ని నెరవేర్చే దిశగా ఆయన ప్రయత్నాలు కొనసాగుతాయి. కాబట్టి ఇవాళ మాకు అపారమైన నమ్మకం ఉంది, అందుకే సంతోషంగా మేము ఇవాళ పండగ జరుపుకుంటున్నాము. ఉక్కు దీక్షను విరమింపజేశారని మా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రధానమైనటువంటిది కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ఆ యొక్క ఉక్కు ఫ్యాక్టరీ స్థాపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం వల్ల మేము ఇవాళ సంబరాలు జరుపుకుంటున్నామని చెప్పి తెలియజేస్తాను. మా పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ గారు అమరణ నిరాహార దీక్ష 11 రోజులు చేరడం జరిగింది. దానికి సంఘీభావంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంఘీభావం తెలపడానికి కడపకు వచ్చి కేంద్ర ప్రభుత్వం మన ఉచితంగా మనకు ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వడం లేదు, ఉక్కు ఫ్యాక్టరీ అనేది మన హక్కు, పార్లమెంట్లో ఆ దినము ఏదైతే ఇస్తామన్నారో అది అమలు చేయమని మేము కోరుతున్నామని తప్ప మేమేమి వాళ్ళని అడగడం లేదు అని చెప్పి కూడా చెప్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు కడతారా 3 నెలల కూడా లేదంటే నేను కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా 50% చేరు పెడుతుంది, దానికి వస్తారా? లేదు, మీరు కట్టకపోతే మీ బీజేపీ ఈ రాష్ట్రంలో ప్రజలు అంతు చూస్తారు, మేమే కట్టడానికి కూడా రెడీ అని చెప్పిన దానికి మేము ఈ దినం పతాకులు కాల్చడము హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. కాబట్టి కడపకు ఏమాత్రం కూడా అనుమానం లేదు, ఉక్కు పరిశ్రమ రావడం సత్యం, అది 2 నెలల 3 నెలల్లో కేంద్ర పెట్టక మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్టింది. ఈ దినం కేంద్రము మన మీద ఒక చిన్న చూపు చూస్తూ ఏదో ఒక విధంగా ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. మోడీ గారు ఉక్కు పరిశ్రమ స్థాపించకపోతే బొగ్గైపోతారని చెప్పి
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉక్కు కర్మాగారం కోసం సీఎం రమేష్ చేపట్టిన అమౌ నిరాహార దీక్షను విరమింపజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 నెలల్లో పరిశ్రమ ఏర్పాటు చేయకపోతే తామే ఏర్పాటు చేస్తామని వెళ్ళాడు. దీక్షలపై విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్యేలు, దీక్షల సందర్భంగా ముఖ్యమంత్రి జిల్లాకు నిధులు కేటాయిస్తాడనుకుంటే నీళ్లు జల్లిపోయాడని ఎద్దేవా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.